ప్రమేయం అంటే ఒంట్లో ఉన్న వెరీ వాల్యుయబుల్ టిష్యూస్ లో ఏవైనా సరే డిజాల్వ్డ్ అండ్ గోయింగ్ టు యూరిన్, ప్రమేహం అంటే అంటే ఆల్బమిన్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇంకా బ్లడ్ సెల్స్ కావచ్చు, దాంట్లో నుంచి ఏదైనా సరే వెరీ వాల్యుయబుల్ థింగ్స్ యూరిన్లో ఏది పోతున్నా సరే ఆ పోతున్న దాన్ని బ్రైట్స్ డిసీజ్ అంటారు. దానికి దారితీస్తాయి ఇండల్జెన్సెస్. అంటే మీరు చూసారా డయాబెటీస్ పర్సంటేజ్ ఇండియా మొత్తం మీద మ్యాక్సిమం ఎక్కడంటే ఏ ప్రావిన్స్? బెంగాల్. ఎందుకంటే మధురమైన విషయం పొద్దున్నే అయితే జిలేబీ తినేస్తారు. ఫస్ట్ ఐటమ్ ఆఫ్ ది ఫీడ్ ఏంటంటే బెంగాల్స్కి మార్నింగ్ పళ్ళు కూడా తవ్వుకోకుండా బెట్ట జిలేబీ తినేస్తాడు. ఇదే యూపీకి వెళ్ళినా కూడా అంటే డయాబెటీస్ వీటన్నిటి వచ్చేస్తాయి. బెంగాల్లో బాగా ఎక్కువ డయాబెటీస్, బహుశా ఏరియాలో కూడా కొంతగా. స్టాటిస్టిక్ మెడికల్ స్టాటిస్టిక్స్ షో దట్ ఎవరీ ఫోర్త్ మ్యాన్ ఇన్ బెంగాల్ ఈజ్ హ్యావింగ్ షుగర్ ఇన్ యూరిన్. యూపీకి వెళ్ళినా పైకి వెళ్ళిన కొద్ది అంతే, ఇటు సౌత్కి వెళ్ళిన కొద్ది టీబీ కానీ నర్వస్ డిసార్డర్స్ కానీ ఎక్కువ. ఏంచేత కారము ఉప్పు మొదలైనటువంటి ఇటు మాల్ న్యూట్రిషన్ అంటే ఈట్ టూ మచ్ ఆఫ్ నాన్ సెన్సికల్ థింగ్స్ ఇటు సౌత్కి వెళ్ళిన కొద్ది. ఒకటి మిరపకాయ కారం ఆవకాయ ఇవన్నీ మనం తినేటువంటిది ఈ పిల్లలకు తెలుస్తుంది. నెక్స్ట్ పదవది, సిన్స్ అలోపతిక్ అప్రోచ్ ఎయిమ్స్ ఎట్ ప్యాలియేషన్, సిన్స్ అలోపతిక్ అప్రోచ్ ఎయిమ్స్ ఎట్ ప్యాలియేషన్, అలోపతి విధానం వలన ఉపశమన ప్రక్రియ ఉద్దేశింపబడును గనుక ఇట్ స్పీడ్స్ అప్ సోరా, అది సోరా వ్యాధి వేగమును హెచ్చించును. ఇట్ స్పీడ్స్ అప్ సోరా టు ఇట్స్ అల్టిమేట్స్, దానివలన దుష్పరిణామములు తప్పవు. ఓవర్ డ్రగ్గింగ్, దాంట్లోనే ఓవర్ డ్రగ్గింగ్ సాప్స్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్, ఔషధములను హెచ్చుగా వాడటం వలన ప్రాణశక్తి ఫీల్ హరింపబడి అండ్ రిమూవ్స్ రెసిస్టెన్స్ టు డిసీజెస్ వ్యాధులను ప్రతిఘటించు శక్తి తొలగింపబడదు. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా మెడిసిన్ వాడితే అంత తొందరగా డిసీజ్ని రెజిస్ట్ చేసేటువంటి కెపాసిటీ బాడీ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వైటల్ ఫోర్స్ యొక్క అట్ ది కాస్ట్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ కదా మనం నయం అవుతుంది డబ్బు. ఏ మందు వేసినా వైటల్ ఫోర్స్నే కదా స్టిమ్యులేట్ చేస్తుంది. రోజుకి 25 మాటలు వైటల్ ఫోర్స్ మీద మరి కిక్కిస్తున్నాం అనుకుంటే ఎన్నాళ్ళు వస్తుంది ఆ ఉన్న వైటల్ ఫోర్స్? 150-200 ఎకరాలు కృష్ణా జిల్లాలో కానీ కోనసీమలో కానీ ఉన్నా రోజు అమ్ముకుని తింటూ తాగుతుంటే ఎన్నాడు వస్తుందో? తిని తాగి దూదమాడి చేస్తుంటే 150 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఏముంటాయి? ఆ చివరి సున్నా మిగులుతుంది. వైటల్ ఫోర్స్ కూడా గట్టి అంటే ఓవర్ డ్రగ్గింగ్ వల్ల చివరికి ఏం మిగలదు, ఆ మందుల మీద అలాగా నిలబెట్టాల్సి వస్తుంది చివరి 17 మనిషి. నెక్స్ట్ 11, ఏ సైకోటిక్ ఆర్ ఏ సిఫిలిటిక్ పేషెంట్ will already be a psoriatic patient. Psychosis gani, syphilis gani, pondina rogi will already be a psoriatic patient. Antaku munde sora rogi ayi undunu. Allopathy complicates the existing 2 or 3 myasms. అలోపతి కాంప్లికేట్స్ ది ఎగ్జిస్టింగ్ 2 or 3 myasms. అలోపతి వలన ఉన్న 2-3 విపాకములను పెనవయించుకొని పోవు. అండ్ ది రిజల్ట్ ఈజ్ తత్ఫలితముగా రికెట్స్. చిన్నపిల్లల
శుష్క వ్యాధి, స్క్రాప్యుల గండమాల వ్యాధి, ట్యూబర్క్యులోసిస్, క్షయ వ్యాధి, ఎపిలెప్సీ, అపస్మారము లేక మూర్ఛ వ్యాధి, సెనైలిటీ, జడత్వము, క్రమంగా మనస్సుకి జడత్వం, సెనైలిటీ అంటే జడత్వం, ఇన్సెనిటీ, ఉన్మాదము, అండ్ ఇన్ ది నెక్స్ట్ జనరేషన్స్ టు కమ్ అట్టి వారి రాబో తరముల బిడ్డలకు కంజెనిటల్ ఇడియసీ, ఆజన్మ మూర్ఖత్వము, అంధ బధిరత్వములు, డెఫ్ అండ్ డంప్, అంధ బధిరత్వములు, డెఫ్ అండ్ డంప్, ఆర్ క్రిపుల్డ్ లేదా వికలాంగత, ఆర్ బార్న్ బ్లైండ్, బార్న్ బ్లైండ్ పుట్టుగురుడు కానీ ఏర్పడను. ఇది ఈ కాంబినేషన్స్ కి సంబంధించినటువంటి వృత్తాంతం. ఇప్పుడు వీటిల నుంచి ముళ్ళ మీద నుంచి కూడా యువతలకు ఎలా రాసుకోవాలి అన్నది నెక్స్ట్ అధ్యాయం మనం రేపటి చెప్పుకునేది. దానికి ముందు నిన్న కొద్దిగా మనం ఒక మాట తొంగి కూర్చాం, ఆయన మనం చెప్పినటువంటి నేచర్ లో డిజీజ్ క్యూర్ చేయడానికి నేచర్ ఏ మెథడ్స్ ఉపయోగిస్తుంది, లా ఆఫ్ సిమిలర్స్, లా ఆఫ్ డిస్సిమిలర్స్ ఏమవుతుంది, దాని గురించి కొంచెం క్షుణ్ణంగా చెప్పుకుని రేపు ఎల్లుండి నుంచి ఈ సోరా సిఫిలిస్ సైకోసిస్ అనేటువంటి దాని నుంచి క్రమక్రమంగా ఆ గుడ్డ తీసేసి అలా గోదావరిలో పిండేసి మళ్ళీ ఆరేసుకుని కట్టుకుంటాను ఎలాగే ఈ శరీరం అనేటువంటిది చూస్తాను. ఈరోజు ఇంతవరకు మీరు చెప్పుకున్నటువంటి సబ్జెక్టులోనే ఇంకా కొన్ని విశేషాలు, ఏన్షియంట్ నేషన్స్ బాగా ఎదుగున్నాయి, మోడర్నైజ్ లో కూడా కొన్ని కొన్ని ఏరియాస్లో ఉన్నటువంటి కంటిన్యూటీ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్లకు సంబంధించినటువంటి ఒకే ఒక ఇన్స్టిట్యూట్ మన ఎత్తులో మొత్తం మీద కంటిన్యూ అవుతున్నది. ఇఫ్ ఎనీవన్ కెన్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ది ఇన్స్టిట్యూట్ కంటిన్యూస్ ఫర్ ది లాస్ట్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. And in every country, there are students. Aithe public ga mamuluga mana erugunna 20 commercial educational institutes lo unta garapa undu, because education is not sold in that institute. You may be surprised to know that Plato was one of the students of the same institute. Pythagoras was the student and also a grandmaster of wisdom, teacher of the same institute, who gave out 33 volumes of advanced sciences. The modern man ki Pythagoras gurinchi right angle triangle cheppadam tappa inkem teliyadu. Dani vaallani gurinchi ippudu manam cheppukunna dantoki సప్లిమెంటరీ థీరీస్ ఒకటి రెండు ఉన్నాయి మనకు హోమియోపతికి, వాటికి డైరెక్ట్ గా పనికొస్తాయి అది చెప్తాను కొద్దిగా. ఎర్త్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఇక్కడ ఉండగా ఈక్వేటర్ ఇవి మనకి అట్లాస్ లో చూస్తాం, కానీ ఈ ఎర్త్ లో మనం వేసిన గీతల్లాగా బొమ్మల్లాగా ఉండవు. విమానం వెళ్తుంటే వీఆర్ క్రాసింగ్ ది ఈక్వేటర్ అని నాకు అనౌన్స్ చేశారు చేస్తే ఒక సర్దార్ ఫిగర్ కదా ఆయన అందులో పెడుతూ ఐ వాంట్ ఏ ఫీల్డ్ బైనాక్యులర్ ఇస్తాను, ఎందుకంటే లైన్ చూడాలి, లైన్ ఏముండదు అట్లాస్ లో ఉంటుంది అని చెప్పి వెళ్ళా. సరే ఎవరి దగ్గర పక్కన ఫీల్డ్ బైనాక్యులర్ ఉంటే ఇస్తే చూశాక చూసి ఉన్నది ఒక పెద్ద మోపులాగా రోప్ మోస్తగా ఉన్నది ఇగ్నిచేటం, దాని మీద ఒక ఏనుగు మెల్లిగా నడిచి పెడుతూ ఉన్నది అని చూస్తాం. అందరికి ఆశ్చర్యమేసింది ఏదోనేమో మనమే తెలుస్తుంది. మళ్ళీ వరుసన ఫ్లైట్ లో ఉన్నవాడందరూ చూశారు, క్యాప్ లో ఉన్నవాడంతా
ఎవరికి ఏం కనిపించాలి. చివరికి ఒక ఆవిడ పట్టేసింది, ఎందుకంటే ఈయన చూస్తూ ఉంటే ఈయన గడ్డంలో ఉన్న వెంట్రుకు ఒకటి పట్టింది. దాని గడ్డం పడ్డది, దాని మీద ఒక పేరు నడుస్తుంది. కదా ఈక్వేటర్ మనం అనుకున్న గీతగా ఉండదు, కానీ దానిపైన ఆకాశంలో ఇంకో మార్గం ఉన్నది. ది పాత్ ఆఫ్ అపరెంట్ పాత్ ఆఫ్ ది సన్ అరౌండ్ ది ఎర్త్, భూమి చుట్టూ సూర్యుడు వెడుతున్నట్టుగా భ్రాంతి కొలుపునట్టు ఒకనొక రింగు స్పైరల్ ఒకటి ఉన్నది. భూమి తన చుట్టూ తను తిరుగుతుంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి స్పైరల్ ఉన్నది. కానీ ఆబ్జెక్టివ్లీ స్పీకింగ్ ది ఎర్త్ ఈజ్ గోయింగ్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, సన్ ఈజ్ నాట్ గోయింగ్ రౌండ్ ది ఎర్త్. ఏన్షియన్స్ చెప్తుంది ఏంటంటే బయలాజికల్లీ స్పీకింగ్ ది సన్ ఈజ్ గోయింగ్ రౌండ్ ది ఎర్త్. ఎందుకంటే మనందరికీ సూర్యోదయం సూర్యాస్తమయం ఉన్నది, దానికి రెస్పాండ్ చేయడం ఉంది, నిద్రపోవటం మేల్కొనటం ఉన్నది, టైమింగ్స్ ఉన్నాయి, ఆఫీస్కి వెళ్తాం ఇంటికి రావటం ఉన్నది. కనుక మనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నవా లేవా? సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు, కానీ భూమి మీద ఉన్నటువంటి జీవులకి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ మోడర్న్ సైన్స్ హెస్ నో డైమెన్షన్. ఆ ఫస్ట్ హాఫ్ ఏ మోడర్న్ సైన్స్కి తెలుసు, ఈ సెకండ్ హాఫ్ 20th century సైన్స్కి తెలిసిన విషయం కాదు. పాపులర్గా అంటే మన కొంత లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇన్ ఫ్యాక్ట్ ది సన్ ఈజ్ నాట్ గోయింగ్, దేర్ ఈజ్ నో సన్ రైజ్ అండ్ నో సన్సెట్, బట్ ఇన్ ట్రూత్ దేర్ ఈజ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. ఫ్యాక్ట్కి ట్రూత్కి డిఫరెన్స్ తెలిసినటువంటి వాళ్ళు ఏన్షియంట్ నేషన్స్ వాళ్ళు. మన శరీరం చర్మం మనకు కనిపిస్తున్నట్లుగా దీంట్లో లేవు, అనేక జీవకణములుగా ఉన్నాయి. కానీ యాజ్ ఇట్ అపియర్స్ వేరు, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్కిన్, బట్ ఇన్ ట్రూత్ దేర్ ఈజ్ స్కిన్ బికాస్ వీఆర్ లివింగ్ విత్ అవర్ స్కిన్. ఈ రెండవ డైమెన్షన్ కూడా నిజమైన సైంటిస్ట్ కాదాల్సిన వాడికి తెలియాలి. 20th century ఉండి వార్ఫేర్లోకి వెళ్లి యుద్ధం చేసుకునే సైన్స్ మాత్రమే ఆర్టికల్ సైన్స్ అయితే ఇదక్కడ. దీన్ని వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్పైరల్ తిరుగుతుంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ ఒక ఇన్సులేటెడ్ వైర్ స్పైరల్ వేసి పని చేయిస్తే ఏమవుతుంది? ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫినామినన్ పుడుతుంది. అంటే ఒక డైనమో యాక్టివిటీ కానీ, కాన్వర్స్లీ ఒక మోటార్ ఎలక్ట్రో మోటార్ యాక్టివిటీ కానీ పుడతాయి. విద్యుత్ శక్తి అని మనం దేన్నైతే పిలుస్తాం, ఈ జీవులలో ఉన్నటువంటి ప్రాణం కూడా అదే. జీవుల లోపల ఇది ప్రాణంగా పనిచేస్తుంది, బయట మెకానికల్ గా దాన్ని ఎలక్ట్రిసిటీగా మనం గుర్తిస్తున్నాం. ఇది ఏన్షియన్స్ యొక్క ప్రపోజిషన్. అంటే వాట్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాట్ వీ కాల్ లైఫ్ ఆర్ నాట్ టు, దే ఆర్ వన్. అందుకనే మేనేజ్ చేయడం చేత కాకపోతే పళ్ళలో ఉన్న నీళ్ళకి ఎత్తున ఉన్న నీళ్ళకి కనుక గొట్టం పెడితే ఎత్తున నీళ్లు పళ్ళానికి వెళ్ళిపోయినట్లు మనం ఎక్కడ ముట్టుకుంటూ చేతగా పోతే మనం వైర్లో ఫ్లో అవుతున్న ఎలక్ట్రిసిటీలోకి వెళ్ళిపోతాం. ఒక కాలువ నది కన్నా పళ్ళంగా ఉంటే కాలువలోకి నీళ్ళు వస్తాయి, నది కంటే ఎత్తుగా కాలువ తవ్వితే కాలువలో ఉన్న నీళ్ళు నదిలోకి వస్తాయి. This is what happens when we are damaged with electric current. We go into it and start swimming. ఇది ఒక ప్రాపోజిషన్. ఈ ప్రాపోజిషన్ మైండ్ లో ఉంచుకుని ఇది ఫ్లో అవడానికి మొట్టమొదటిగా ఒక స్టిములేషన్, ఒక బిగినింగ్, ఒక స్టార్టింగ్ జరిగేటువంటిది, దాన్ని ఫెర్టిలైజేషన్ ఇన్ ది మదర్స్ హోమ్ అన్నది. స్త్రీ పురుష సంయోగం చేత ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఆ ఫెర్టిలైజేషన్ జరిగినటువంటి 6 hours లో యావరేజ్ టైంలో అప్పుడు ఉన్నటువంటి ఆ సీజన్స్ హొరైజన్ యొక్క టిల్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది, కొంచెం హెచ్చులోనూ తగ్గులోనూ. ఈ ఫెర్టిలైజేషన్ దగ్గర నుంచి
మిగతా యాక్టివిటీ అంతా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత 7 డేస్ సైకిల్స్ తో స్టార్ట్ అయ్యి ఇది గుండ్రగా బుడగ వస్తుంది. దాని నుంచి కామా పెట్టినట్లు వెన్నెముక వస్తుంది. త్రూ వీక్స్ దిస్ ఈజ్ ది డెవలప్మెంట్ దట్ టేక్స్ ప్లేస్. ఏం జరుగుతున్నది అంటే వాళ్ళు చెప్పింది, ఈ ఫెర్టిలైజేషన్ అవడానికి మధ్యలో మొట్టమొదట ఏర్పడినటువంటి శుక్రధాతు ద్వారా లోపలికి ప్రయాణం చేసి వచ్చినటువంటి ది ప్యూర్ కాన్షియస్నెస్ అని చెప్పారు. దాన్ని వాళ్ళు మనకి తెలిసేది ఏమన్నారంటే, ఇట్ ఈస్ ది సన్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ. ఆకాశంలో సూర్యుడు భూమి చుట్టూ ఎలా పనిచేస్తున్నాడో ఇక్కడ ఒక సూర్యుడు కొత్తగా పడు. ఇక్కడ నుంచి భూమి రొటేషన్స్ ఎలాగైతే మనకు ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని కొంతసేపు రివాల్వ్ అయింది. దాని చుట్టూ లేయర్స్ ఏర్పడ్డాయి, విరల్ పూల్ లాంటివి ఏర్పడ్డాయి. తర్వాత ఈ దారి చేసి వేయబడ్డది. ఎందుకు ఈ దారి వేయబడ్డది అంటే దీని నుంచి రిసీవ్ చేసుకుని ఇక్కడ బ్రెయిన్ దీని చుట్టూ శరీరం అల్లబడుతుంది. తర్వాత ఇదే తలకాయ అవుతుంది, ఇదే వెన్నెముక అవుతుంది. తర్వాత మనం పెద్ద యాక్ట్ చూసుకుంటే దీని చుట్టూ తలకాయ వస్తుంది. ఇక్కడ నుంచి మన నడుము దాకా వెన్నెముక వస్తుంది. కనుక అసలు మనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగం నడుము వరకు, చేతులు కాళ్ళు దాని నుండి ఎక్స్టెన్షన్ ట్రంక్ అనమాట, హెడ్ టు ట్రంక్ ఏర్పడుతూ ముందు వీటన్నిటికి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ లేదా వైటల్ ఫోర్స్ అని మనం హోమియోపతిలో చెప్పుకుంటున్నాం కనుక ఆ వైటల్ ఫోర్స్ సన్ రేస్ లోంచి సోలార్ ఎనర్జీగా దిగి వచ్చినటువంటి బయటేరి మూన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఎర్త్ మీదకి వచ్చేది, లూనార్ ఎనర్జీగా వచ్చేది. అంటే ఎస్ట్రానమీలో ఉన్నటువంటి సన్ రేస్, ఎస్ట్రానమీలో ఉన్న మూన్ రేస్ వాళ్ళకి తెలిసే విషయం కాదు. అంటే ఎస్ట్రానమీ తెలిసినంత మాత్రాన కానీ, కెమిస్ట్రీ తెలిసినంత మాత్రాన కానీ ఫోటోసెన్సిస్ ఎందుకు జరుగుతుంది అనేటువంటిది చెప్పగలిగినటువంటి విషయం ఎవరికి చేతగా. అలాగే బాటనీ తెలిసినంత మాత్రాన ఫోటోసెన్సిస్ ఎందుకు జరుగుతుందో ఎవరని చెప్పలేదు. బయాలజీ ఇప్పుడు 20th సెంచరీలో ఉన్న మొత్తం అంతా కూడా మనం క్షుణ్ణంగా చదువుకున్నా ఫోటోసెన్సిస్ జరుగుతుందని చెప్పగలం కానీ ఎందుకు జరుగుతుందో చెప్పగలిగినటువంటి విషయం ఏమీ లేదు. వాట్ వీ కాల్ ది రియాక్షన్ టువర్డ్స్ సన్ రేస్ ఆర్ ది బిహేవియర్ ఆఫ్ సంథింగ్ టువర్డ్స్ సన్ రేస్ అండ్ మూన్ రేస్. ఆ రియాక్షన్ అనేటువంటి ఆస్పెక్ట్ మనం చదువుకున్న ఎస్ట్రానమీలో కానీ, కెమిస్ట్రీలో కానీ, ఫిజిక్స్ లో కానీ, బయాలజీలో కానీ, ఇప్పుడు 20th సెంచరీలో మనం చదువుకుంటున్న సైన్స్ లో వేటిల్లోనూ లేదు. ఒకటి ఉన్నట్లయితే మీరు ఎవరన్నా చెప్తే నేను వెళ్ళి నేను నేర్చుకుంటాను. ఈ డైమెన్షన్ ఏన్షియంట్ సైన్సెస్ లో ఉన్నది, ఆఫ్ ఆల్ నేషన్స్. ఏన్షియంట్ సైన్స్ అంటే ఇండియా కానీ, అమెరికా కానీ, జర్మనీ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఇలాంటి నేరో పొలిటికల్ కన్సీటెడ్ అవుట్లుక్ ఉన్న రోజులు కాకుండా ఉన్న రోజుల్లో డెవలప్ అయింది. అంటే ఇది దీర్ఘమౌతిక్ లో అనేటువంటి స్టేట్కి మ్యాన్ పెరిగారు ఒకప్పుడు. ఇప్పట్లాగా అంధకార బంధువులలో ఇంటర్నేషనల్ జెలసీస్ మొదలైనటువంటి రేసెస్, నేషన్స్ ఇట్లాంటి నేరవడం అయిపోలేదు హ్యూమన్ మైండ్ అప్పుడు. అంటే ఆల్ కంట్రీస్ లో కమ్యూనికేషన్ ఉన్నటువంటి, అడ్వాన్స్డ్ సైన్స్ ఉన్నటువంటి సెంచరీస్ లో వచ్చినటువంటి విషయాలు. మనం దాని గురించి జెలస్ గా ఫీల్ అయ్యి కూడా రావట్లేదు. రాబోయే శతాబ్దంలో, 10-12 శతాబ్దాల్లో మళ్లీ ఎత్తు మీద ఉన్న మ్యాన్ కైండ్ దానికి ఫిట్నెస్ వస్తుంది. ఇప్పుడున్న ఎవల్యూషన్ చాలదు దాన్ని అనుభవించడానికి. వీఆర్ సింప్లీ పొలిటికల్ క్రియేచర్స్ అండ్ నథింగ్ మోర్. అంటే వీ నో హౌ వీ డిఫర్ ఫ్రమ్ అదర్స్, వీ డోంట్ నో హౌ వీఆర్ కామన్ విత్ అదర్స్. ఇంకా హ్యూమన్ ఎవల్యూషన్ ఇంకా ముందుకు రావాలి బాగా. మన ఆఫీసులో మన పైన ఉన్నటువంటి వాడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడా లేకపోతే ఎప్పుడు చచ్చిపోతాడా అనే ప్రమోషన్ వస్తుందని చూసేటువంటి సెంచరీలో మనం ఉన్నాం. ఈ సెంచరీ బాగా దాటాలి. హ్యూమన్ ఎవల్యూషన్ లో
We are still half humans and half animals, and we should grow into humanism in its true sense. హ్యూమన్ ఎవల్యూషన్ అనేటువంటి తరతరాలుగా శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా జరుగుతూ అంటే బాగా అన్డెవలప్డ్ అనివాల్వ్డ్ సిచ్యువేషన్ నుంచి డెవలప్డ్ అండ్ ఇవాల్వ్ సిచ్యువేషన్ వరకు వచ్చారు. ఇది ప్రోగ్రెసివ్ గానే పెడుతుందంటే ఎక్కడైనా ఒక స్టేజ్లో వెనక్కి తిరిగిపోయింది అని అనుకోవాలి. సన్ రైజ్ దగ్గర నుంచి ఇలాగా ఈ సూర్యుడు పెడుతున్నటువంటి ఆకాశంలో అహస్సుండే గడియారం, ఈ గడియారం క్లాక్ గోడ మీద ఒక సాలిపురుగో ఆకుపురుగో పాకుతుందనుకోండి, అంటే ఇట్ కెన్ నో ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ది ఆర్క్ దట్ ఈజ్ అసెండింగ్ కదా. అలాగా ఇంతవరకు మోడర్న్స్ లో మనం వెలుగున్న రీసెర్చెస్ అన్ని కలిపి ఇంతకు ముందు హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్ట్ అయినటువంటి సూర్యోదయమైన వేవ్ మాత్రమే ట్రేస్ చేసుకుంటున్నాం. కానీ ఏన్షియంట్ సైన్స్ ఏం చెబుతుందంటే హ్యూమన్ ఎవల్యూషన్ ఇలా ఉంటుంది, అంటే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే, ఇట్స్ ఓన్ మూన్, ఇట్స్ ఓన్ సన్సెట్, ఇట్స్ ఓన్ మిడ్ నైట్, ఇట్స్ ఓన్ డే, ఇట్లా పెడుతుంది. అందుకని మెనీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డేస్ అండ్ నైట్స్ వీ హ్యాడ్ అండ్ వీఆర్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ది డ్యూరేషన్ ఆఫ్ వన్ పర్టికులర్ డే, వీఆర్ జస్ట్ అసెండింగ్ నో ఇట్ ఈస్ సైక్లింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇఫ్ వీ కెన్ సీ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్ వీ కాల్ ఇట్ ప్రోగ్రెస్. ఇట్ ఈస్ ప్రోగ్రెస్ ఇన్ లోకల్ సెన్స్ బట్ ఇట్ ఈస్ పీరియాడికల్ ఇన్ ఇట్స్ టోటల్ సెన్స్. దే ఆర్ సైక్లింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఆర్ట్లో ఎక్కడున్నావో మనం డ్రెస్ చేయగలిగితే ఇప్పుడు మనం అనుకుంటుంది బాగా డీటెక్ట్లో ఉన్నామేమో అనుకునే. అవును, ఎందుకంటే వీఆర్ స్టిల్ స్టార్టింగ్ అవర్ కెరీర్ విత్ అవర్ డాన్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. అంటే ఎట్లా వస్తుందంటే యానిమల్స్ లోంచి హ్యూమన్ బీయింగ్స్ లోకి రిక్రూట్ అయ్యేటువంటి టైమింగ్స్ ఉంటాయి, గ్రూప్స్ ఆఫ్ గ్రూప్స్. రిక్రూట్ అయినటువంటి బీయింగ్స్ ఆఫ్టర్ మచ్ ఎవల్యూషన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బర్త్స్ అండ్ రివర్స్ పొందిన తర్వాత దే ఆర్ ఫుల్లీ హ్యూమన్. అట్లా కాకుండా హ్యూమన్ బాడీస్ లోకి రీసెంట్ గానే అంటే కొన్ని థౌజండ్స్ ఇయర్స్ కిందట మాత్రమే ప్రమోట్ అయినటువంటి యానిమల్ సోర్స్ ఉంటాం వా, అంటే అందరం కలిసే ఉంటాం కంటెంపరీగానే. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇందులో జూనియర్ హ్యూమన్ సోల్స్, సీనియర్ హ్యూమన్ సోల్స్, యూడీసీ సోల్స్, ఎన్డీసీ సోల్స్ హ్యూమన్ బీయింగ్ లోకి వచ్చాక ఇంకా 10 ఇయర్ లో ఉన్నవాడు వీళ్ళందరూ కూడా ఉంటారు పర్మనెంట్ కాకుండా. కానీ ఇవన్నీ కలిసి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ లాగా కలిసి ఉన్నట్టుగా కంటెంపరీ లైఫ్ మనం ఇప్పుడు ఆలోచించారు చెప్పిన విషయం. నాకనిపిస్తుంది గత చరిత్రలో సహస్రాబ్దాలు వెనక్కి వెళ్తే బాగా ఇవాల్వ్డ్ గా ఈ సైన్సెస్ అన్ని ఉన్నాయి, వాటి నుంచి మనం ఇవాల్వ్డ్ గా ఉండి మళ్లీ ఫాలయ్యి మళ్లీ పైకి రైజ్ అయ్యి మళ్లీ ఫాలయ్యి అట్లా అవుతున్నాయి. సో మ్యాన్ ఎసెన్స్ అండ్ మ్యాన్ డిఫెన్స్ మనకి ఇవి ప్రతి దేశంలోనూ చెప్పారు. గేటే మహాకవి చెప్పాడు, నాలెడ్జ్ ఈజ్ డిస్కవర్ టు ఫర్గెట్ అండ్ ఫర్గాట్ అండ్ టు డిస్కవర్ అండ్ దిస్ ఈజ్ ది సైకిల్ ఆఫ్ నాలెడ్జ్. డిసెంట్ లో ఉన్నాయని డిసెంట్ లో తెలియస్తున్నాం దులుపుకుని ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సెన్షువలిజం కానీ ఇప్పుడున్నటువంటి సెక్స్ ఎలిమెంట్ కానీ వార్ ఎలిమెంట్ కానీ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ ఎలిమెంట్ కానీ రిలీజియస్ ఎలిమెంట్ కానీ వీటి నుంచి రియాక్షన్ ఆఫ్ హ్యూమన్ కింగ్డమ్ మనం చూస్తూ ఉంటే వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ది గట్టర్ అని అది తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి పొలిటికల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలిటికల్ అండర్స్టాండింగ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సైన్స్ మనం తీసుకుంటే హోమియోపతి ఆలోపతి ఆయుర్వేద ఇలా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం బికాస్ వీ లివ్ ఇన్ ది నేరో పొలిటికల్ సెంచరీ. అప్పుడు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చాప్టర్ ది ఆలోపతిక్ అప్రోచ్, సెకండ్ చాప్టర్ ది హోమియోపతిక్ అప్రోచ్, థర్డ్ చాప్టర్ ది ఆయుర్వేదిక్ అప్రోచ్, ఇట్లాగా మెడికల్ సైన్స్ లో చాప్టర్స్ కింద చదువుకుంటారు. అంటే మన మైండ్కి వాళ్ళ మైండ్కి బేసిక్ స్ట్రక్చర్ లోనే తేడా ఉంటుంది, మనది ఎనలిటికల్ మైండ్ వాళ్ళది సింథటిక్ మైండ్. మనం అటు వైద్యం మళ్ళీ పెడుతున్నాం ప్రస్తుతం. ఇప్పుడు వీళ్ళేం చెప్పారంటే ఈ రెండు కూడా నడవడానికి
దీంట్లో ఒక వైటల్ ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ కావాలంటే జనరేటర్ కావాలి బాడీలో. ఆ జనరేటర్ తయారు చేయడానికి ఒక మ్యాగ్నెట్ కావాలి. ఆ మ్యాగ్నెట్ మనం బట్టపల్లి కాలం అంటాం, మన వెన్నెముక స్పైనల్ కాలం మనం ఏదైతే అంటాం దీన్ని, ఇది ఇందులో ఉన్నటువంటి ఎముకలు కాల్షియంతో చేయబడినదా ఫాస్ఫరస్ తో చేయబడినదా అన్నదంతా కూడా అది ఒక ఆస్పెక్ట్. అంటే ఎల్కేజీ ఆఫ్ బయాలజీ అంటే ఇందులో ఎన్ని ఎముకలు ఉంటాయి అది వాడు చెప్పినా తెలుస్తాయి, చెప్పకపోయినా గుడ్డి ముండగుడు చేతితో తగిలితే తెలుస్తాయి ఎన్ని ఎముకలు ఉంటాయి. స్టాటిస్టికల్ డేటా అంటారు దాన్ని. అది కాక మనకి బ్యాక్గ్రౌండ్ తెలియవలసింది. ఇది అంటే ఇట్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ అండ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎ మ్యాగ్నెట్. ఈ వెన్నె ఒక మ్యాగ్నెట్ గా పనిచేయవలను అంటే ఏం చేయవలను? లాబొరేటరీలో పెద్ద మ్యాగ్నెట్ మీద చిన్న ఐరన్ పెడితే ఏం జరుగుతుంది? కనుక ఎత్తులో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఉన్నటువంటి లివింగ్ మ్యాగ్నెట్ దీన్ని మన వెన్నెముకకును అదే సంబంధము స్థాపింపబడును. బికాస్ ఎవ్రీ మూమెంట్ అవర్ వర్కబుల్ కాలం ఈ గ్యాల్వనైజ్డ్ బై ది రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అండ్ ది మ్యాగ్నెటిజం ఆఫ్ ది ఎర్త్ యాక్సిస్. ఇది మనం అండర్స్టాండ్ చేస్తాం. ఇదే రాసుకోవాలి. ఓకే, ఇంకోట ఈ టాపిక్ ఈ కంటిన్యూషన్ గా నాలుగు ముందు చేస్తున్నాను. అంటే ఒక్కొక్కప్పుడు అవుట్ ఆఫ్ ది వేగా వెళ్ళకపోతే లైఫ్ లో అడ్వెంచర్ లేదు. ఎప్పుడు నియమబద్ధంగానే పెడుతూ ఉంటే ఒక పద్ధతిలో ఉంటుంది. సో టుడే విల్ గో అవుట్ ఆఫ్ ది వే ఎలిటి. కనుక ఇది ఒక ప్రాపోజిషన్ ఏన్షియంట్స్ చెప్పినటువంటిది. దీన్ని బట్టే వాళ్ళు ఈ సైన్స్ నేర్చుకునేందుకు రాసినటువంటి బుక్స్ లో ఒక గమ్మత్ ఇచ్చారు. ఎర్త్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు తీసుకుని మీ బాడీ ట్రంక్ హెడ్ దగ్గర నుంచి కాకెట్స్ వరకు తీసుకుని స్పేస్ సెంటర్ వరకు తీసుకుని ఈ సైన్సెస్ ని ఒక కొత్త సైన్స్ ఉన్నది. ఇది ఇప్పుడు మోడర్న్ సైన్సెస్ ఎక్కడ యూనివర్సిటీస్ లో అక్కడ ఉన్నది కాదు. దాన్ని పెద్దలు అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్ గా ఉన్నటువంటి పెద్దలు దానికి పెట్టిన పేరు ది సైన్స్ ఆఫ్ కరెస్పాండెన్సెస్ అని అంటారు. దాన్నే మనకు ఏన్షియంట్ ఇండియన్ లాంగ్వేజ్ లో న్యాస విద్య అని అంటారు.